జోరుగా కురుస్తున్న వర్షాలతో రైతన్నలు పొలం బాట పట్టారు. ముందుగానే తొలకరి జల్లులు పడడంతో సాగుబడి మొదలుపెట్టారు. పొలాలని దుక్కి దున్ని విత్తనాలు విత్తేందుకు సిద్ధమయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఏ పొలంలో చూసినా కాడెద్దులే కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా వర్షాలు పడుతుండడంతో రైతులు పొలం బాట పట్టారు. అనుకున్న సమయం కంటే ముందే వర్షాలు పలకరించడంతో రైతులు మురిసిపోతున్నారు. పొలం పనులను మొదలు పెట్టారు. రైతులు తమ పంట పొలాలను దుక్కి దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో ఏ పంట పొలాల్లో చూసినా రైతుల సందడే కనిపిస్తోంది. కాడెద్దులతో పొలం దున్నుతున్న అన్నదాతలే దర్శనమిస్తున్నారు. భుజాన నాగలెత్తుకున్న రైతన్న పొలం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు పొలాలను చదును చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తంలో పత్తి పంట సాగయ్యే అవకాశం కనిపిస్తుంది. గత ఏడాది పత్తికి ప్రత్యామ్నాయంగా కంది పంటను వేసిన అన్నదాతలు ఈ ఏడాది పత్తిని సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. పత్తికి మార్కెట్లో మద్దతు ధర పెరగడంతో పాటు ప్రభుత్వం కూడా పత్తి పంట సాగుకు అనువైన అవకాశాలు కల్పిస్తోంది. దీంతో పాటు సోయా, కంది పంటలను కూడా కొంతమంది రైతులు సాగు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు నాసిరకం విత్తనాలు కొనుగోలు చేయొద్దని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో షాపుల నుంచి రసీదులను రైతులు అడిగి తీసుకోవాలని, వాటిని పంట కోతకు వచ్చే సమయం వరకు భద్రపరచాలని సూచిస్తున్నారు. మన జిల్లాలో ప్రధాన పంటలు పత్తి, సోయా, కంది, అదేవిధంగా మరి జోవారు ఇతర పంటలు కూడా మన జిల్లాలో సాగు చేసుకుంటుంటారు. ఈ ప్రణాళిక, ఈ వానాకాలం ప్రణాళికగా దాదాపు 5,73 ఎకరాలకు గాను మనం ప్రణాళిక చేసుకోవడం జరిగింది. వివిధ పంటలు ముఖ్యంగా మరి ఇప్పుడు గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలను బట్టి చూస్తే మరి రైతులకు మంచి శుభసూచకము. మన జిల్లాలో రైతులు సోయా కానీ పత్తి కానీ విత్తుకోవడానికి అనుకూలంగా ఉంది వాతావరణం. మరి అదేవిధంగా మరి మన రైతులకు ఒక సూచన ఏంటంటే, ఏదైతే విత్తనాలు కొనుక్కుంటారో లైసెన్స్డ్ డీలర్ దగ్గరనే విత్తనాలు కొనుక్కోవాలి. మరియు మీరు విధిగా ఆ రసీదు, ఆ బిల్ అనేది తీసుకోవాలి. అందులో బిల్లులో కూడా లాట్ నెంబర్ కానీ బ్యాచ్ నెంబర్ కానీ రాసినా లేదని చూసుకోవడానికి కూడా తీసుకొని మరి అడిగి ఆ లైసెన్స్ డీలర్ దగ్గర ఉన్న షాప్ అతన్ని అడిగి రాసినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వహించాలి. ఈ సంవత్సరం పంటలు అధికంగా పండుతాయని రైతన్నలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంతో ముందస్తుగానే విత్తనాలు వేస్తున్నామన్నారు. నకిలీ విత్తనాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. తాము కూడా ప్రభుత్వం సూచించినట్లుగానే విత్తనాలు కొనుగోలు చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో రైతులను ఆదుకుంటున్నారని ప్రశంసలు కురిపించారు. మనకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే, నకిలీ విత్తనాలు లేకుండా మంచి విత్తనాలు శుద్ధి షాపులల్లో మొత్తం చూసి మొత్తం విత్తనాలు శుద్ధి ఇస్తున్నది. మనకి ఎలాంటి ఇబ్బంది లేదు విత్తనాల గురించి. మనం విత్తనాలు తెచ్చినాము, ఒకసారి శుద్ధి చేసినామంటే వెట్టుకునుడే ఉన్నది. దాని గురించి మనకు తెలంగాణ ప్రభుత్వం అన్నిటికీ అనుకూలంగా ఉన్నదని నేను కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం జూన్ మొదటి వారంలోనే మంచి తగాలమైన వర్షాలు పడడం వలన రైతులందరూ దుక్కులు దున్నడం, భూమిని మంచిగా చదును చేయడం, విత్తనాలు వేసుకోవడం జరుగుతుంది. నకిలీ విత్తనాలు లేకుండా మంచి నాణ్యమైన విత్తనాల కోసమని గవర్నమెంట్ మంచి కృషి చేస్తుంది. నకిలీ విత్తనాలపైన చర్యలు బాగా కఠినంగా తీసుకుంటుంది. ఆ విధంగా గవర్నమెంట్పై అందరూ రైతులు మంచి అభిప్రాయం ఉంది. గవర్నమెంట్ నకిలీ విత్తనాలపైన స్పష్టమైన చర్య తీసుకుంటున్నారు సార్. ఈ లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా మంచి చర్య తీసుకుంటున్నది. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా నకిలీ విత్తనాలు పెట్టకూడదని ప్రభుత్వము ఏఓ సార్ని ప్లస్ ఆఫీసర్స్ అందరినీ పంపించి ప్రతి ఒక్క షాప్లో కూడా చెక్ చేయడం జరుగుతుంది, ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకు కూడా మంచి రైతులకు మంచి విత్తనాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంకోటి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మంచిగా సహకరించి రైతులకు కందులు ఒకటి ఉచితంగా ఇస్తున్నది, సబ్సిడీ మీద సోయాబీన్ ఇస్తున్నది, రైతు బంధు ఈ 15 నుంచి పడుతున్నాయి. రైతులకు ఇంకా సంతోషం ఉన్నది. అన్నిటికీ కూడా రైతుకు చాలా సహకారం చేసి అన్నీ మంచిగా చేస్తున్నా ఈ ప్రభుత్వం చాలా సంతోషంగా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామంలో చూసినా సాగుబడి చేస్తున్న రైతులే కనిపిస్తున్నారు. పెద్ద మొత్తంలో పంటలను వేసేందుకు సిద్ధమవుతున్నారు.